నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 26న భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు, షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్. రుణాల పంపిణీకి లబ్ధిదారులు ఎంపిక చేపట్టిన మున్సిపల్ అధికార యంత్రాంగం, ఇంటర్వ్యూలు నిర్వహించిన బ్యాంక్ అధికారులు. వినాయక చవితి సందర్భం గుర్తించిన రోడ్లు, పూజా సామాగ్రి కొనుగోలులో భక్తులు. భారత ఉపరాష్ట్రపతి తెనాలి పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించింది. పర్యటనలో తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను సమీక్షించింది. తెనాలిలో ఈ నెల 26వ తేదీన పర్యటించనున్న భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు షెడ్యూల్ని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఖరారు చేశారు. ఒకవైపు వర్షం పడుతున్నా మార్కెట్ యార్డ్లో హెలీప్యాడ్ ల్యాండింగ్, అక్కడి నుండి చావాస్ గ్రౌండ్ వరకు చేపట్టవలసిన ఏర్పాట్లు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సమయం 1 గంట వరకు మాత్రమే ఉండటంతో జిల్లా కలెక్టర్, రూరల్ ఎస్పీలు, స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన సాయంత్రం 3:50 భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెనాలి వస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరిన తర్వాత అక్కడ నుండి బందోబస్తు మధ్య చావాస్ గ్రౌండ్కు చేరుకుంటారని తెలిపారు. సభలో ఆలపాటి వెంకటరామయ్య జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ, విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను ఉపరాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరుగుతుందని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు తెనాలికి 26వ తారీఖున మధ్యాహ్నం 3:50 నుంచి 5 గంటల వరకు మనకి ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి హెలీప్యాడ్ అరేంజ్మెంట్స్, అలాగే ఇక్కడ జరిగే ఈ చావాస్ గ్రాండ్లో జరిగే ఫంక్షన్కి సంబంధించి ఏర్పాట్లు చూడటానికి జిల్లా ఎస్పీ గారు, నేను, అలాగే ఎమ్మెల్యే గారు, మరి ఎక్స్ఎమ్మెల్యే ఉమా గారు అందరూ కూడా చూడటం జరిగింది. అధికారులు అందరూ రావటం జరిగింది. 3:50 3 హెలికాప్టర్స్ ఉపరాష్ట్రపతి గారు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ల్యాండ్ అవటం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా కాన్వాయ్లో 4 గంటలకి చావాస్ గ్రాండ్లో ఆలపాటి వెంకటరామయ్య గారి పుస్తకావిష్కరణ, అలాగే స్టాచ్యూ అన్వీలింగ్, ఈ 2 కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ డ్రాఫ్ట్ కూడా ఇక్కడ కూర్చొని చర్చించడం జరిగింది. మరి వచ్చే వివిఐపి ఏ దారిలో రావాలి, మరి దానికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానివ్వండి, హెలీప్యాడ్ ప్రాపర్గా సెక్యూర్ చేసుకున్నారు లేదా ఆర్ఎన్బి అధికారులు, ఇక్కడ లోపల మరి వివిఐపి వచ్చినప్పుడు వారు ఎక్కడ కూర్చుంటారు, ఎలా మాట్లాడతారు, ఏమిటనేది కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసి మనం ఈ ప్లాన్ అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ గారి పేషీకి ఇప్పుడు పంపించడం జరుగుతుంది. మనం పంపించిన డ్రాఫ్ట్ని వాళ్ళు చూసి ఏమైనా చేంజెస్ ఉంటే చేసి 1 గంటలో మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ మినిట్ టు మినిట్ ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత 5 గంటలకి మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళి మార్కెట్ యార్డ్ నుంచి విజయవాడకి టేకాఫ్ అయ్యి నైట్ హాల్ట్ విజయవాడలో చేస్తారని చెప్పి మనకు తెలిసింది. మరి ఉదయం వెలగపూడిలో సివిక్ రిసెప్షన్, పౌర సన్మానం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడికి రావటం జరుగుతుంది. అక్కడ వెలగపూడిలో, అలాగే ఇక్కడ కూడా ఉపరాష్ట్రపతి గారి పర్యటన విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి, అన్ని సక్రమంగా ఉన్నాయి. జిల్లా రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ, భారత ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏఎస్పీ నేతృత్వంలో 300 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెంకటప్పలనాయుడు తెలియజేశారు. తెనాలిలో జరగబోవు వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రామ్, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్తో పాటుగా ప్రోటోకాల్ ఆస్పెక్ట్స్ కూడా దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ హెలీప్యాడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ప్లాన్కి వచ్చేటట్లుగా, తర్వాత వాళ్ళకి పార్కింగ్ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. యాంటీ శానిటైజ్, ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 300 మంది స్టాఫ్ ఒక అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భద్రతాపరమైన చర్యలన్నీ చేపడతారు. భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ,
ఆర్డీఓ జి నరసింహులు, డిఎస్పి రమణమూర్తి, చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతున్ జయలక్ష్మి, కమిషనర్ కె శకుంతల, ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని కొత్తగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్న దృష్ట్యా ఎమ్మెల్యే ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ ఆసుపత్రి అధికారులతో సమీక్షించారు. తదనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆలపాటి వెంకటరామయ్య శత జయంతి సభకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంపై ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైద్య అధికారులను ఇంజనీరింగ్ అధికారులతో ఆసుపత్రిలో చేపట్టవలసిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైద్యశాలను ప్రారంభించే నాటికి ఆసుపత్రిలో అన్ని పనులు పూర్తయితాయని ప్రశ్నించారు. దీనికి ఏపీడీఎం హెచ్ఈఈ అశోక్ కుమార్ సమాధానమిస్తూ జనరేటర్ రావాలని, అలాగే చిన్న చిన్న పనులు చేయవలసి ఉందని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారా అని ప్రశ్నించగా కలెక్టర్కు చెప్పడం జరిగిందని సమాధానం చెప్పారు. మిగతా పనులు ఎప్పటిలోగా అవుతాయని అడగ్గా వారం 10 రోజుల్లో పూర్తవుతాయని అశోక్ కుమార్ సమాధానం చెప్పడంతో సిబ్బంది నియామకం పూర్తయిందా అని డీసీహెచ్ఎస్ ఇన్ఛార్జి ప్రసన్నకుమారిని అడిగారు. స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించామని, మిగతా వారిని నియమించాల్సి ఉందని తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించే సమయానికి మిగతా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అనంతరం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే ఆలపాటి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని, తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించినందుకు సన్నాహాలు చేసినప్పటికీ హాస్పిటల్లో పూర్తిస్థాయి పనులు జరగటం ఆలస్యం కావడంతో ఆనాడు వాయిదా వేయవలసి వచ్చిందని, తెనాలి పట్టణానికి కీర్తి తెచ్చిన మహానాయకుడు ఆలపాటి వెంకటరామయ్య శత జయంతి సందర్భంగా వెంకటరామయ్య గ్రంథ ఆవిష్కరణ చేస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిని కూడా ప్రారంభించుకునే ఆలోచనతో మంత్రి కామినేని శ్రీనివాసరావు సూచించడం జరిగిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రం ముఖ్యమంత్రి గారి ద్వారా చేసుకుందామని అనుకున్నాం, కానీ అప్పుడు పనులు పూర్తి కాకపోవటం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. దాదాపు 99% వర్క్స్ని కూడా కంప్లీట్ అయినాయి. చిన్న చిన్న పనులు మిగతాది డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఒకటి మిగిలింది, అది ఈ వారం 10 రోజుల్లో చేసుకోవచ్చు. రేపు అంటే 26వ తారీఖు ఈ నెల మన భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు తెలుగు తేజం శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు జిల్లా రావడం జరుగుతూ ఉంది. ఆయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గృహాలని ఈ రాష్ట్రానికి దాదాపు పెద్ద ఎత్తున మంజూరు చేయటం జరిగింది. దానికి 2వ విడతగా అమరావతి వెలగపూడిలో శంకుస్థాపన కార్యక్రమం ఉంది, అది పూర్తి అయిన తర్వాత సాయంత్రం కీర్తిశేషులు పెద్దలు ఆల్పాటి వెంకటరామయ్య గారి గ్రంథ ఆవిష్కరణ, అదేవిధంగా ఎడ్లపల్లి గ్రామంలో విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. రేపు 9 సెప్టెంబర్కి 100 సంవత్సరాలు నిండితే వారికి పుట్టిన సందర్భంగా, ఆ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా ఆయన యొక్క కీర్తిని భావితరానికి కూడా గుర్తుండేలాగా చేయాలని చెప్పి ఆయన విగ్రహాన్ని మా గ్రామంలో ప్రతిష్ఠించాలని చెప్పి 3వ తరంలో నిర్ణయం తీసుకోవటం చాలా సంతోషం. అవి నాటి తరం నేటి తరానికి భవితరానికి కూడా గుర్తుండాల్సిన అవసరం. అలాంటి విగ్రహ ఆవిష్కరణ కూడా రేపు మన పట్టణంలో చావాస్ గ్రాండ్లో జరబోయే కార్యక్రమాన్ని పెద్దలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి
సువర్ణ హస్తాల మీద జరగబోతా ఉంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి భావిస్తూ, అదే సందర్భంలో ఈ హాస్పిటల్ కూడా ఆయన చేతుల మీద ఓపెన్ అవటం అనేది, ఎందుకంటే ఈ రోజున ఒక మానవతావాది, భాషాభిమాని ఎంతెంత వడ్డింత అన్నట్టుగా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నతమైన స్థానానికి ఎదగటం అనేది చాలా సంతోషం. ఆ సంతోషాన్ని పంచుకునే భాగంలో వారి యొక్క ఆశీస్సులు కూడా ఈ పట్టణానికి ఉండాలనే ఉద్దేశంతో వారి చేతుల మీదుగా ఈ ప్రారంభం చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి పెద్దలు, మన వైద్య శాఖ మచ్చలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు కోరటం, అది అందరికీ ఆనందంగా ఉంటుందని చెప్పి, అది ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మేము అనుకోవటం. దాన్ని కూడా అక్కడే ఆ ప్లే కార్డ్ అక్కడ పెట్టి దాన్ని రిమోట్తో ఆవిష్కరించబడుతుంది. ఆ రకంగా దీన్ని ప్రారంభించుకుంటాం. ఇదిలా ఉండగా భారత ఉపరాష్ట్రపతి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా షెడ్యూల్లో చూపించిన మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం టైం షెడ్యూల్లో టైట్ కావడంతో ఆసుపత్రి ప్రారంభాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, డాక్టర్ వి అబ్బయ్య, చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, కమిషనర్ శకుంతల, కొత్త సుబ్రహ్మణ్యం, తాడివేని శ్రీనివాసరావు, డాక్టర్ సనత్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆలపాటి వెంకటరామయ్య ఆంధ్ర ప్యారిస్ చరిత్రకు ప్రతిరూపం. గ్రామీణ వాతావరణంలో ఉండే తెనాల్ని డెల్టా ప్రాంతంలో ముఖ్యమైన పట్టణంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆలపాటి. అభివృద్ధికి ఆయన వేసిన పునాది గుంటూరు తర్వాత జిల్లాలో తెనాలి పట్టణానికి ప్రాముఖ్యత ఉంది. ఆలపాటి శత జయంతిని పురస్కరించుకుని జీటీవీ ప్రత్యేక రిపోర్ట్. అభివృద్ధి అంటే ఏమిటో చూడని గ్రామీణ వాతావరణంలో ఉన్న తెనాల్ని తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో అభివృద్ధిని చేపట్టిన ఘనత ఆలపాటి వెంకటరామయ్యది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడే శ్రీకారం చుట్టారు. తూర్పు పడమరల మధ్య ఉన్న రైల్వే ట్రాక్ను అధిగమించేలా ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం చేసి పట్టణానికి ఒక రూపు తెచ్చారు. రాజకీయ విలువలు, నైతిక విలువలు కలిగిన వెంకటరామయ్య ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే తపించారు ఆయన. ఎందరో ముద్దండను తన వైపు తిప్పుకునే చాతుర్యం గల ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ కార్యాలయంతో పాటు మార్కెట్కు 1959లో శంకుస్థాపన చేసి అనాతి కాలంలోనే మున్సిపల్ కార్యాలయం మార్కెట్ను ప్రారంభించుకునేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాక 3 కాలువలపై బ్రిడ్జిల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐటీఐ, జీడీసీసీ బ్యాంక్ ఏర్పాటు వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత ఆలపాటి వెంకటరామయ్యకే దక్కుతుంది. విద్యార్థినులకు ప్రత్యేక కళాశాలలు ఉండాలని 1963లో జేఎంజే స్త్రీల కళాశాలను ఏర్పాటు చేశారు. స్టేట్ హెడ్ క్వార్టర్స్ కాకుండా జిల్లాలకు కానీ మహిళల్లో ఎక్కడ జరిగే కదా, అది సంజీవ్ రెడ్డి గారు ఉండగా ఇక్కడ గుంటూరులో ఏఐసీసీ జరిగింది. ఆ ఎర్రచెరువు మొత్తం పూడ్చి, ఇవాళన్న బ్రహ్మాండ రెడ్డి స్టేడియం ఆ ఏరియా మొత్తాన్ని పూడ్చి చేయించింది ఈయన మూలన. అదే బ్రహ్మాండ రెడ్డి స్టేడియంగా మారింది. ఎడ్లపల్లిలో జన్మించాడు ఆయన. అక్కడ ఉండగా ఆయనకి ఏంటంటే వ్యవసాయం, పశుపోషణ వీటి మీద ఎక్కువగా ఉండేవాడు. తర్వాత ఆ గ్రామంలో కుర్రాళ్ళందరినీ బాగు చేసేసి బ్యాడ్మింటన్, ఇట్లా ఆటల పోటీలు జరిపేవాడు. ఎడ్ల పందాలు, గుర్ర పందాలు కండక్ట్ చేసేవాడు. తర్వాత 40 నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన. దాదాపు 1942 క్విట్ ఇండియా మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. తర్వాత 1946 కూడా పిసిసి, ఇక్కడ కల్లూరు చంద్రమౌళి గారు, మంత్రి వెంకటరాజు గారు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది దీని మీద. అంటే వాళ్ళు ఇక్కడ అప్పుడు లీడింగ్ వాళ్ళతో ఉండేవాడు. తర్వాత 52 మొట్టమొదటి ఎలక్షన్ కదా, 52 నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. 52 నుంచి
62 దాకా కంటిన్యూస్గా ఆయన ఎమ్మెల్యేగా 5 సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎప్పుడు ఓడిపోకుండా ఏ పార్టీ వాడున్నా ఎవరున్నా సరే ఆయనే ఎమ్మెల్యే కంటిన్యూ అయ్యాడు. 62లో మాత్రం మంత్రి అయ్యాడు. 62 నుంచి 65 దాకా మంత్రిగా ఉంటూ 65లో గడిపించాడు. ఆయన ఉన్న కాలంలో మనకి తెనాలి పట్టణం పల్లెటూరు కానీ పరిస్థితులు ఉండేది. ఓవర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ మీద ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. అది సంజీవ్ రెడ్డి గారిని ఒకసారి తీసుకొని చూపెట్టి ఆయన కూడా దాన్ని గమనించి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాడు. ఆ ఓవర్ బ్రిడ్జి తర్వాత మున్సిపల్ బిల్డింగు డ్రైనేజ్ కూడా అండి. ఎక్కడ మనకి ఎక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ ఎక్కడ లేదు. ఆల్మోస్ట్ మన ఆంధ్రలో టౌన్స్లో ఎక్కడ లేదు. ఇది హైదరాబాద్ తప్ప ఆ రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఆ రోజున ఈయన చేయించాడు. అది కంప్లీట్ కాలేదనుకుంటే అప్పటికి, కానీ మొత్తం మీద ప్లాన్ మాత్రం అయింది, చేశాడు. అయిపోయిన తర్వాత మంత్రి అయిన తర్వాత తెనాలికి మంత్రి కాకముందే జేఎంజే కాలేజీ ఐటీఐ గవర్నమెంట్ వచ్చిందనుకోండి ఐటీఐ తర్వాత ఎల్ఐజీ కింద ప్రసూతనబద్ధ హౌసింగ్ స్కీము ఇవన్నీ ఏం చేసినాయి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన ఆలపాటి వెంకటరామయ్య తెనాల చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అమర వీరులకు స్థూపాలు నిర్మించింది ఆలపాటి వెంకటరామయ్య. 30 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆనాటి నేటి రేపటి భావితరాల వారికి ఆదర్శంగా నిలిచారు ఆలపాటి వెంకటరామయ్య. పట్టణంలో పేద వర్గాల ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా అందిస్తున్న బ్యాంకు రుణాలకు సంబంధించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 14 కోట్ల మేర రుణాలు అందిస్తున్నట్లు చైర్మన్ పెండెల్ వెంకటరావు తెలియజేశారు. పట్టణంలో వివిధ చేతివృత్తులు చేసుకునే వారికి రుణ సదుపాయం అందించడం ద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని మున్సిపల్ చైర్మన్ పెండయాల వెంకట్రావు అన్నారు. మున్సిపల్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్లకు 760 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రుణాన్ని తీసుకునేవారు తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు తిరిగి బ్యాంక్ రుణాన్ని కూడా పొందవచ్చని చైర్మన్ తెలిపారు. రుణాన్ని తీసుకునే వారికి బ్యాంక్ నిర్ణయించిన మీదట మున్సిపల్ కమిటీ కూడా పర్యవేక్షిస్తుందని చైర్మన్ వెంకట్రావు అన్నారు. రుణాలు పొందేవారు తిరిగి చెల్లించే వారికి రుణార్హత ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ వెంకట్రావు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా రుణాల కోసం 2 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఉంటుంది. వీళ్ళందరికి కూడా ఒకే సూచన చేశాం, ఈ 2 లక్షలు పెట్టి మీరు వ్యాపారం చేసి వ్యాపారంలో వచ్చే డబ్బుతో ఆ లాభంతో మళ్ళీ బ్యాంకులో కట్టుకోండి. అంతేగాని మీరేదో లోగడన్న బాకీలన్నీ తీర్చుకొని తర్వాత బ్యాంకు వాళ్ళు మళ్ళీ అప్పు ఇచ్చే విధంగా చేయాలి. కానీ అప్పు మీరు తీరుస్తుంటే అప్పు కూడా ఇస్తుంటారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా వ్యాపారం ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుందో చూసుకొని వ్యాపారాలు చేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మీకే రుణాలు ఇవ్వాలి. వీళ్ళు బాగా చెల్లిస్తున్నారని బ్యాంకు వాళ్ళకి కల్పించే విధంగా చేయాలని వాళ్ళందరినీ కూడా కోరాము. అందరు కూడా మరి అంతా విన్నారు. మరి వాళ్ళకి ముఖ్యంగా ఇదే చెప్పాము. మరి అది దాన్ని వాళ్ళంతా ఆచరించి మంచి వ్యాపారాలు చేసుకొని తీసుకున్న రుణం కూడా చెల్లిస్తారని కోరుకుంటూ సెలవు. మున్సిపల్ కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 760 మందికి రుణాలు అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఎస్సీలకు సంబంధించి 470, బీసీలకు సంబంధించి 75, కాపులకు సంబంధించి 120, మైనార్టీకి సంబంధించి 80, ఎస్టీలకు సంబంధించి 14 మందికి రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీ 30-50% ఉంటుందని, 5% లబ్ధిదారునికి మిగిలిన మొత్తం బ్యాంకులు రుణంగా ఇస్తుందని కమిషనర్ తెలిపారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో చంద్రన్న రుణం ఎలా జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఆయా కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం పొందడం కోసము అర్హులైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది ఈరోజు జరుగుతుంది. వాస్తవానికి ఈ యొక్క ఆన్లైన్ అంటే అభ్యర్థులు ఎవరైతే ఈ లోన్ కోసం అడుగుతున్నారో వారందరికీ కూడా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఈ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ బ్యాంకు మరియు ఈ యొక్క మన మున్సిపాలిటీ తరపు నుంచి ఒక సెలెక్టెడ్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ బ్యాంకర్స్ అందరూ కలిసి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మన తెనాలి పురపాలక సంఘానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 470, బీసీ కార్పొరేషన్ ద్వారా 75,
కాపు కార్పొరేషన్కి 120, అదే మైనార్టీస్కి 80, ఎస్టీలకి 14, టోటల్ మనకి 750 టార్గెట్గా ఇవ్వటం జరిగింది. దాదాపు 760 మందికి ఈ సంవత్సరం మనం బెనిఫిట్ అందజేయవచ్చును. ఇది ఫిజికల్ టార్గెట్ అయితే ఫైనాన్షియల్గా వచ్చేసేసి దాదాపు 14 కోట్లు ఈ యొక్క అవుట్లేగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ప్రతి లోన్లో కూడా కార్పొరేషన్ యొక్క సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. ఆయా లోన్ యొక్క సందర్భాన్ని పెట్టేసేసి 30 నుంచి 50% దాకా సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ ద్వారా రుణ సౌకర్యము, అంతే అదేవిధంగా ఒక 5% వరకు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రన్న రుణమేళా అనేది నిరుద్యోగ యువతకి ఉద్దేశించి ఇది ఏర్పాటు చేయబడింది. స్వయంగా అనేక రంగాలు ఉన్నాయి, స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడటం కోసము కొద్దిగా రుణ సౌకర్యము మరియు ప్రభుత్వం యొక్క సబ్సిడీ రూపంలో చేయూత, ఈ రెండు కలవటం ద్వారా ఈ యొక్క నిరుద్యోగానికి ఇది సహాయపడుతుంది అనే ఉద్దేశంతో, అదేవిధంగా వీకర్ సెక్షన్ ఏవైతే ఉన్నారో ఎస్సీబీసీ మైనార్టీస్ వారికి ఒక తోడ్పాటుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చంద్రన్న రుణమేళ ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులందరికీ మనవి ఏంటంటే మనము సక్రమంగా రుణం తీసుకొని ఈ యొక్క యూనిట్ని మనం కనుక ఎస్టాబ్లిష్ చేసుకోవటం ద్వారా దాని మీద వచ్చే రికరింగ్ ఆదాయాన్ని మీరు పొందుతూ తీసుకున్న లోన్ని రీపేమెంట్ చేసుకోవటం ద్వారా తదుపరి బ్యాంకర్స్కి వేరే వాళ్ళకి లోన్ ఇవ్వటం కోసం అవకాశం కల్పిస్తారు. అంతకుముందు రుణ లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, జన విజ్ఞాన వేదిక వంటివే కాక పలు వాణిజ్య సంస్థలు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ నినాదం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. వినాయక చవితి ఉత్సవాలకు మట్టి వినాయక ప్రతిమలను ఆయా సంస్థలు భక్తులకు ఉచితంగా అందజేశారు. కెమికల్స్ స్ప్రే చేసి, రంగులు పూసి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణం దెబ్బతింటుందని ప్రచారంతో తెనాలి పట్టణంలో శుద్ధి చేసిన మట్టితో రూపొందించిన వినాయక విగ్రహాలను పూజించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణ పరిషత్ నేతృత్వంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. రామలింగేశ్వరపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ సాయి గురుదత్త కన్స్ట్రక్షన్ అధినేత శ్లిష్టా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కెమికల్స్ స్ప్రే చేసిన వినాయక విగ్రహాలు పూజించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని చెప్పారు. భక్తులు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అన్నారు. ఈ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. సర్వదా ఎప్పుడూ వీళ్ళ సేవలో ఉంటారని కోరుచున్నాను. బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు పి వెంకటరామగోపాల్ మాట్లాడుతూ వినాయక విగ్రహాలు అందంగా తీర్చిదిద్దుతున్నా రంగులు హాని కలిగిస్తాయని తెలిపారు. వినాయక పూజలో మట్టి ప్రతిమను పూజించడం శుభమని పేర్కొన్నారు. ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ తరఫున 5,000 వినాయకుల్ని మనం తయారు చేయించి అందరికీ పరిరక్షణ కోసం అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. పరిషత్ కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ పూర్వం వినాయక చవితి ఉత్సవాలు, పూజలు మట్టి వినాయక ప్రతిమలతోనే పూజలు జరిపేవారని, ఆధునికత పెరగడంతో కెమికల్స్ వాడుతున్నారని చెబుతూ మట్టి ప్రతిమలను వాడాలని కోరారు. వినాయకుల మూలంగా రసాయనిక పదార్థాలు వాడటం మూలంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ క్యాన్సర్ కారణం అవుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ భాగంగా బ్రాహ్మణ పరిషత్తు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ సంవత్సరం నూతన కమిటీ వచ్చిన తర్వాత 5,000 మట్టి వినాయకులను తయారు చేయించి మరి రామలింగేశ్వరపేట శివాలయము, మరి పాత శివాలయము, మారిసిపేట శివాలయము, అలాగే అన్ని చోట్లకి పంపిణీకి పంపించి ప్రస్తుతం బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ దగ్గర మరి గురుదత్త బిల్డర్స్ అధినేత శిష్లా శ్రీనివాసులు గారి చేతుల మీదకి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము. ప్రజలందరూ వినాయక చవితి పండుగను చక్కగా సుఖశాంతులతో జరుపుకొని గణనాథుని ఆశీస్సులు అందుకొని విఘ్ననాయకుడు ఆశీస్సులు అందుకొని అందరూ సుఖశాంతులు ఉండాలని బ్రాహ్మణ పరిషత్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కార్యక్రమంలో టి దత్తాశ్రయ శాస్త్రి, వంగల మాధవరావు, పి లక్ష్మణ్ కుమార్, కె విశ్వేశ్వర శర్మ, పి మృత్యుంజయ శర్మ, ఎన్ శివకుమార్, ఎన్ఆర్కే శర్మ, ఎస్ వెంకట మురళి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ధార్మిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందిస్తున్న మాహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ అభినందనీయమని వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ జోన్నాథుల మహేశ్వరరావు అన్నారు. భక్తులకు వినాయక ప్రతిమలను అందజేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మహేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వినాయక మట్టి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జొన్నాదుల మహేశ్వరరావు మాట్లాడుతూ రసాయనాలు, రంగులతో రూపొందించే విగ్రహాల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. వినాయక చవితి ఒక్కరోజు మట్టి ప్రతిమలను వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించినట్లు అవుతుందని అన్నారు. ప్రతినిత్యం
పర్యావరణ రక్షణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మనం చేపట్టే కార్యక్రమాలు పూర్తయితే మరి వినాయక చతుర్థిని పురస్కరించుకొని మనం ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ రకాల రంగులు, కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వగైరహ రసాయన పదార్థాలతో ఈ మహాగణపతిని మనం ప్రతిష్ఠించి మనం ఏదైతే నిమజ్జనం చేస్తూ ఉన్నామో సంవత్సరం అంతా మనం చేసిన పర్యావరణాన్ని ఒక్కరోజులో మనం కాలుష్యం చేసినట్టు అవుతుంది. మరి దాన్ని ప్రతి సంవత్సరం ఒక అడుగు ఎత్తు చొప్పున విగ్రహాలను పెంచుకుంటూ పోతూ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాం. మరి ఎక్కడో ఒక చాట ఏదో ఒక రోజున దానికి మనం అంతం పలకాలి అనే ఉద్దేశంతో మరి ఇటువంటి చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, మరి మన ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ తెనాలి అనే కార్యక్రమాల్లో భాగంగా మనం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మరి ఈ కార్యక్రమం అత్యంత ప్రధానమైనదిగా మనం భావించి ఈ పర్వదినాన మనం మట్టి గణపతులనే పూజించినట్లయితే. ఆలయ ఈవో డి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహేంద్ర ట్రస్ట్ అందిస్తున్న సేవలను అభినందించారు. ఇంతకుముందు పుష్కరాలకు ట్రస్ట్ సేవలు అందించిందని చెబుతూ ధార్మిక సేవలు అందించడంలో ముందుంటున్న ట్రస్ట్ నిర్వాహకులు వినాయక ప్రతిమలను అందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ధార్మిక పరమైనటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ప్రసాదాల పంపిణీ కానీ, అదేవిధంగా పుష్కరాల టైంలో చేసే సర్వీసెస్, ఈ మట్టి గణపతిని ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమము, అలాగే ఏ పండగ అయినా కానీ ఎక్కడ కార్యక్రమం ఉన్నా కానీ ధార్మిక కార్యక్రమంలో మేమంటూ ఉన్నాము అని ముందుకి వచ్చేటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ చారిటబుల్ ట్రస్ట్లో అధ్యక్షుడిగా మా యొక్క దేవస్థానంలో సర్వీస్ చేస్తున్నటువంటి స్వామివారికి ఉచితంగా సర్వీస్ చేస్తున్నటువంటి రాంబాబు రామ్ మనోహర్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ మట్టి గణపతి, మహాగణపతి అనేటువంటి నినాదంతో ప్రతి సంవత్సరం కూడా ఈ గణపతిని ప్రజలకు వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్ళకందరికి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఉద్దేశంతో మనము చేపట్టినటువంటిది. మిగిలినటువంటి మెటీరియల్ తోటి, మెటల్స్ తోటి చేసినటువంటి విగ్రహాల కంటే కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ వీటన్నిటికంటే కూడా ఈ మట్టి విగ్రహం అనేది చాలా శాస్త్రీయమైనటువంటి పద్ధతి. అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలని. ఆలయ ప్రధాన అర్చకులు రత్నాకరం శ్రీనివాస గౌతమ్ మాట్లాడుతూ స్వచ్ఛ తెనాలిలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు వినాయక చవితికి మట్టి ప్రతిమలను పూజించాలని అన్నారు. మహేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందించడం ముదావహమని రత్నాకరం శ్రీనివాస గౌతమ్ అన్నారు. స్వచ్ఛ తెనాలి వీటన్నిటినీ స్ఫూర్తిగా మహేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు అధ్యక్షులు ఈ మహత్తర కార్యక్రమాన్ని మనందరికీ ఏర్పాటు చేయటం, ఉచితంగా కాలుష్యం లేనటువంటి విగ్రహాన్ని వినాయక చవితి పండుగ సందర్భంగా అందరికీ పంపిణీ చేయటం అభినందించదగ్గ విషయం. అలాగే ఈ పూజ అయిన తర్వాత జలే విసురు చేయత్ అని వేదం చెప్తా ఉంది. పూజ అయిన తర్వాత రంగులు లేకుండా మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని జలంలో వేస్తే, నీళ్ళల్లో నిమజ్జనం చేసిన తర్వాత వాటికి ఉన్నటువంటి రంగుల వలన జలచరాదులన్నీ కూడా నశించిపోతున్నాయి. ఆ విధంగా మనం పూజ చేసుకొని జలచరాదుల్ని నశింపజేయకుండా మంచి మట్టితో చేసినటువంటి మట్టి ప్రతిమల్ని వినాయక చవితి సందర్భంగా అందరికీ ఉచితంగా పంపిణీ చేయటం, అలాగే వివిధ సేవా కార్యక్రమాల్లో వారు సభ్యులంతా కూడా కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతీశమైన వెంకటేశ్వర స్వామివారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్, నారాయణం, రాజగోపాలాచార్యులు, ఎం ఆనందకుమార్, ఏ సుశీల, డి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించే లక్ష్యంతో మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీని మున్సిపల్ అధికారులు నిర్వహించారు.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగిస్తే ఎలాంటి నష్టం కలుగుతుంది అనేది విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన పోటీకి విద్యార్థుల నుండి మంచి స్పందన లభించింది. ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు మట్టితో వివిధ రూపాలతో రూపొందించిన విగ్రహాలను పోటీలో ప్రదర్శించారు. వీటిని పరిశీలించిన చైర్మన్ పెండ్యాల్ వెంకట్రావు, కమిషనర్ శకుంతల, ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణులు విద్యార్థులను అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మాట్లాడుతూ పర్యావరణంపై విద్యార్థులలో అవగాహన కోసం అలాగే మట్టి ప్రతిమలు వాడటం వల్ల కలిగే లాభాలను తెలియచేయటం ద్వారా విద్యార్థుల్లో మరింతగా సామాజిక స్పృహ పెరుగుతుందని అన్నారు. పిల్లలందరూ కూడా మట్టి విగ్రహాలు వినాయకుడు రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజు మట్టి విగ్రహాలు ప్రదర్శన ప్రారంభించారు. ఈ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇవన్నీ ఈ ప్రదర్శన పెట్టారు. మరి ఎంతో బాగున్నాయి. పర్యావరణ పరిరక్షించేందుకు గాను మరి మట్టితో చేస్తే ఇబ్బంది ఉండదనే ఉద్దేశం మీద ఇదివరకు పాస్టా ప్యారిస్తో చేసేవాళ్ళు పశువులకు కానీ మనుషులకు కానీ అందరికీ కొంచెం ఇబ్బంది కలిగేది. కాబట్టి ఈ మట్టితో చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం. ఆ స్కూలు హెచ్ఎం గారికి కానీ పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ కమిషనర్ శకుంతల మాట్లాడుతూ విద్యార్థులు తమ సృజనాత్మకతతో వివిధ రూపాలలో వినాయకుని విగ్రహాలు రూపొందించారని తెలిపారు. వినాయక చవితి ముఖ్యంగా పిల్లలకి చాలా సంతోషదాయకమైన విషయము. పిల్లలు వినాయకుడు పూజ చేసుకుంటే చదువు బాగా వచ్చిద్దని మొదటి నుంచి కూడా అది నమ్మకంగా ఏర్పడి చక్కగా వాళ్ళు విద్యార్థి పిల్లలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా ఈ వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత వినాయక నిమజ్జనం కూడా జరుగుతుంది. అయితే పర్యావరణ హితమైన వినాయకులను చేసుకోవటముని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెనాలి పురపాల సంఘము ఈరోజు విద్యార్థుల్లో పర్యావరణ హిత వినాయకుల తయారీ పోటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం విద్యార్థుల్లో చుట్టుపక్కల ఉన్నవారికి ఒక పర్యావరణ హిత పండుగను ఎలా జరుపుకోవాలనే ఉద్దేశంతో అది ఆ ఇన్స్పిరేషన్ తీసుకురావటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పిల్లలకు ఉత్సాహం ఇవ్వటం కోసం అని చెప్పేసి కొన్ని బహుమతుల్ని కన్సోలేషన్ ప్రైజెస్ని కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశాన్ని చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితిని ఏ విధంగా పర్యావరణ హితంగా జరుపుకోవటం కోసం కూడా ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం చిన్నపిల్లలు పెట్టే ఈ వినాయకుల గురించే కాకుండా మొత్తం పట్టణంలో పెద్ద పెద్ద వినాయకులని అనేక చోట్ల పెట్టి ఆ యొక్క కాలనీ. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు సుబ్బారావు, ఎన్సీసీ వెంకట్, అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, మాదల కోటేశ్వరరావు, కౌన్సిలర్ నాగగాయత్రి, తెనాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి ఉత్సవాల కోసం కొనుగోలు చేసే పూజా సామాగ్రి కోసం భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్కు చేరుకోవడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పూజా సామాగ్రి కొనుగోలుతో సందడి జోరందుకుంది. ఒకవైపు వర్షం కురుస్తున్నా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పూజా సామాగ్రి కొనుగోలు చేయటంలో ప్రజలు ముందున్నారు. దీంతో పట్టణంలో ఉన్న ప్రధాన రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుండి వినాయక పూజా పత్రిని తీసుకొచ్చిన వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు చేపట్టడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ చౌక్ వరకు వెళ్లాలంటే దాదాపు గంటన్నర సమయం పడుతుందంటే రోడ్లపై జనాలు ఏ విధంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఒకవైపు పోలీస్ అధికారి యంత్రాంగం ట్రాఫిక్పై చర్యలు తీసుకుంటున్నా రద్దీ మాత్రం యథావిధిగానే కొనసాగింది. తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమను ఉచితంగా భక్తులకు అందజేశారు. ఆర్యవైశ్య యువజన సంఘాన్ని చైర్మన్ పెండ్యాల వెంకట్రావు అభినందించారు. వినాయక చవితి పండుగ చేసుకునే వారికి ఆర్యవైశ్య యువజన సంఘం వినాయకుని ప్రతిమ, పత్రి, వినాయక వ్రతకల్ప పుస్తకాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘీయులు సమాజ సేవలో ముందుంటారని చెప్పారు. రంగులు పూసి కెమికల్స్ వాడిన విగ్రహాలు వాడకూడదన్న నినాదాన్ని ఆర్యవైశ్య సంఘం ప్రజల్లో తీసుకువెళ్ళడానికి చేపట్టిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీని అభినందించారు. పర్యావరణ పరిరక్షణ కింద మట్టితో వాడిన విగ్రహాలే వాడాలనే ఉద్దేశం మీద ఇవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ కలిగజేయడానికి, ఎందుకంటే ఇంతకుముందు పాస్టా ప్యారిస్ అవన్నీ కూడా విగ్రహాలు చేసి దానివల్ల జంతువులకు కానీ అన్నిటికి కూడా మనుషులకు కానీ అందరికి కూడా ఇబ్బంది జరుగుతుంది. నదుల్లో పడేసినప్పుడు ఏమి ఇబ్బంది లేకుండా ఈ మట్టి విగ్రహాలు వాడితే ప్రజలకి కానీ పశువులకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి పట్టణంలో అందరు కూడా విరివిగా ఇవన్నీ మట్టి విగ్రహాలను వాడాలని, మట్టి విగ్రహాలు వాడి మరి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని కోరుతున్నాం. కార్యక్రమంలో ఉప్పల వరదరాజులు, కంచెల రమాకాంత్, రావూరి వెంకట సతీష్, గోనుగుంట్ల శ్రీనివాసరావు,
మాలేపాటి నరేష్, సురేష్, కిరణ్, సత్యనారాయణ, సుధాకర్ పాల్గొని భక్తులకు మట్టి వినాయకుని విగ్రహాలు అందజేశారు. వార్తను ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 26న భారత ఉపరాష్ట్రపతి పర్యటన ఖరారు, షెడ్యూల్ ప్రకటించిన జిల్లా కలెక్టర్. రుణాల పంపిణీకి లబ్ధిదారులు ఎంపిక చేపట్టిన మున్సిపల్ అధికార యంత్రాంగం, ఇంటర్వ్యూలు నిర్వహించిన బ్యాంక్ అధికారులు. వినాయక చవితి సందర్భంగా కిక్కిరిసిన రోడ్లు, పూజా సామాగ్రి కొనుగోలులో భక్తులు. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.